దాతారం సర్వ సంపద లోకాభిరామం శ్రీరామం భూయో నమామ్యహం అనాగ్రాతావద్యం బహుగుణ పరిణాహి మనసో దుహానం సౌహార్దం పరిచితమివాథాపి గహనం పదానాం సౌభ్రాత్రాత్ అనిమిష నిషేవ్యం శ్రవణయో త్వమేవ శ్రీ మహ్యం బహుముఖయ వాణీ విలసితం యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తక అంజలిం భాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతిం నమత రాక్షస అంతకం. ఈ శ్లోకం ఎంతమందికి వచ్చింది అయితే ఇప్పుడు స్వామివారికి బాగా వినిపించేలాగా అందరం కలిపి పెద్దగా చెబుతాం ఇదే శ్లోకాన్ని. యత్ర యత్ర రఘునాథ కీర్తనం బాగా అలసిపోయాను. తెల్లారుజామున 4 గంటలకు బయలుదేరి వేరే వేరే కార్యక్రమాలు చూసుకొని ఇప్పటికి తిరిగి చేరుతున్నాను కాబట్టి కొద్దిగా అలసటతో సరిగా వినిపించడం లేదు. మీరు కొద్దిగా దగ్గరగా స్వామిని స్మరిస్తే మాకు వినిపిస్తుంది. ఆ తర్వాత స్వామివారికి కూడా మేము కన్వే చేస్తాం మన వాళ్ళు చాలా భక్తిగా పెద్దగా పాడుతున్నారు. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తక అంజలిం భాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతిం నమత రాక్షసాంతకం. సంస్కృతంలో ఒక చక్కటి ఒక కూర్పు ఉంది. ఎత్ర ఎత్ర తత్ర తత్ర ఈ 2 పదాలని మనం ఎక్కడైతే చూస్తామో అంటే డెఫినెట్గా ఇక్కడ ఉన్నవన్నీ అక్కడ ఉంటాయి అని తప్పనిసరిగా ఉన్నటువంటి వాటి విషయంలోనే సంస్కృతంలో ఎత్ర ఎత్ర తత్ర తత్ర అని చెప్తారు అండి. తప్పనిసరిగా ఉండాలి. మనిషి జీవించి ఉన్నాడు అంటే శ్వాస తీసుకుంటూనే ఉండాలి కంపల్సరీ. శ్వాస తీసుకుంటున్నాడు అంటే ఎక్కడో ప్రాణం ఉంది అనే అర్థం. ఇక ఆ 2 మధ్య విచ్ఛేదం ఉండదు. అలాగా ఎత్ర ఎత్ర తత్ర తత్ర ఈ 2 ఎక్కడ చూసినా మీరు ఏ వేదం చూడండి, ఏ ఉపనిషత్తు చూడండి, ఏ ఇతిహాసం చూడండి, పురాణం చూడండి, ఎక్కడెక్కడైతే ఎత్ర ఎత్ర తత్ర తత్ర అని చూస్తారో ఆ 2 మనం విడదీయలేము, కంపల్సరీ ఉంటాయి అని మనకు అర్థమవుతుంది. సరే ఏమిటి ఇక్కడ ఏమిటి ఉన్నాయి కంపల్సరీ అంటే ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తన శ్రీరామచంద్రుడి యొక్క దివ్య నామస్మరణ ఆయన యొక్క కీర్తన ఎక్కడెక్కడ వినిపిస్తుంటుందో తత్ర తత్ర అక్కడక్కడంతా కూడా కృతమస్తక అంజలిం. ఈ మస్తకము అంటే ఈ ప్రదేశం
ఈ ప్రదేశం దగ్గర అంటే ఇలా పెట్టి అంజలి అంటారు దీన్ని. ఏమంటారు దీన్ని? అంజలి అంటారు. వీటికి ముద్రలు అని పేరండి. ముద్రలు, ముద్రలు అంటే ఇలా మనం సైగలతోటి కావలసినటువంటి అర్థాన్ని చెప్పేస్తుంటాం అన్నమాట. ఇలా అంటే ఏంటి? రా. ఇలా అంటే ముద్రలు అన్నమాట. ఇవన్నీ కూడా ఇలా అంటే, ఇలా అంటే అలాగే ఇవన్నీ ముద్రలు. ఏం చెప్పడం లేదు నేను, కేవలం సైగలతోటి నీకు అన్నీ తెలుసుకోతున్నాయి. అలాగా మన ముద్రాశాస్త్రంలో, సాముద్రిక శాస్త్రం అంటుంటారు కదా, అలాగ ముద్రాశాస్త్రంలో అద్వితీయమైనటువంటి ఒక అద్భుతమైన పవర్ఫుల్ ముద్ర ఏంటంటే అంజలి ముద్ర. అసలు ఏమి భాష అండి సంస్కృత భాష, ఏమి అర్థం ఉందనుకుంటున్నారు? అందులో అం అంటే పరమాత్మని, అకారార్థో విష్ణు జగదుదయ రక్ష ప్రళయకృత్. ఆ అంటే చాలు పరమాత్మ అని అర్థం, ఇంకా వేరే ఏమక్కర్లా. ఆ అంటే చాలు పరమాత్మ. అక్షరాణం అకారోస్మి అంటాడు శ్రీమద్ భగవద్గీతలో పరమాత్మ. అన్ని అక్షరాలలోకి నేను అకారాన్ని అన్నాడు గీతాచార్యుడు. ఆ ఇజ్ ఈక్వల్ పరమాత్మ. కాబట్టి అం అంటే పరమాత్మని, జలిహి అంజలిహి కదా మనం అంటాం. అంజలి అంటే జలయతీసి జల, అంటే పరమాత్మని ద్రవీభూతం చేస్తుందట. మనమండి ఒక్కసారి స్వామికి నమస్కారం చేయగానే ఆయన ఇలా జలంగా అంటే అలా ద్రవీభూతం అయిపోతాడట. అమ్మో నా బిడ్డ వచ్చేసాడు, వచ్చేసాడు నమస్కరించేసాడు, ఏం కావాలో ఏంటో వేదన పడుతున్నాడు అని. మనకేమీ లేదు అంత బాధ, మనకి ఇంకా ఉన్నవి చాలా కొత్తవి కోరుకుంటూ ఉంటాం. కానీ మనం ఆయన దగ్గరికి వెళ్ళిపోతే ఆయన వీడికి ఏం కావాలో, నేనేం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలి అని పరమాత్మను ద్రవింప చేస్తుందట మన నమస్కారం. మనం ఎవరి దగ్గరికైనా వెళ్తామండి, మన తల్లి దగ్గరకు అనుకోండి, తల్లి దగ్గరకో తండ్రి దగ్గరకో వెళ్తాం, వెళ్ళి ఒకసారి ఇలా నమస్కరించాలనుకోండి, లేదా భక్తితోటే ప్రేమతోటే వెళ్ళి నమస్కారం చేయగానే తల్లి ఏం చేసి నా పెట్టేవాళ్ళు అవతలి పో అంటుందా? అనదు. ఏమంటుంది? ఏంటన్నా ఏంటి, ఏం కావాలి, భలే పెట్టేవరా నమస్కారం, ఎంత ముద్దొచ్చేస్తున్నారా అని ఒకసారి దగ్గరికి తీసుకొని ముద్దాడుతుంది. చెప్పు ఎందుకు వచ్చా, ఏం కావాలి చెప్పు. ఏమున్నాయి పెండింగ్ కోరికలు? ఏమున్నాయి? ఎక్స్కర్షన్కి వెళ్ళాలా, లేకపోతే పిక్నిక్కి వెళ్ళాలా, లేకపోతే ఆండ్రాయిడ్ ఫోన్ కొనుక్కోవాలా, అసలు ఏంటి నీ కోరిక అండి? అమ్మ ప్లీజ్ అమ్మ నాకు ఇప్పించమ్మా అంటాడు వాడు. అంటాడా నీ దండం పెడతానమ్మా, నువ్వు ఏదో ఒక పర్సంటేజ్ అడుగు, నేనేదో కష్టపడి చదువుకుంటాగా, నాకైతే ఇప్పించమ్మా అంటాడా అన్నడా. ఆ దండం పెట్టగానే తల్లి ఏం చేస్తుంది? ఇంకా దగ్గరికి తీసుకుంటుంది. అవునా? మనం ఎంత, మన ప్రేమలు ఎంత అండి. పాతికేళ్ళు వచ్చాక ఇవాడికి బిడ్డ పుట్టాడు, ఇంకొక 75 ఏళ్ళు అయ్యాక ఆవిడ వెళ్ళిపోతుంది. అంటే ఆ కొడుకుకి ఆ బిడ్డకి ఎంతకాలం రిలేషన్? మహా ఉంటే 75 ఏళ్ళు. ఇంకా ఎక్కడో పెద్దల పుణ్యం చేత ఎక్కువ ఆయుష్షు కలిగిన తల్లులు ఉంటే ఇంకో 90 ఏళ్ళు. కానీ భగవంతుడికి మనకి ఉండేటటువంటి బంధం ఎన్ని వేల లక్షల కోట్ల యుగాలు కదా, ఎంత సంబంధమో. మరి అలాంటి జీవుడు వెళ్ళి పరమాత్మ దగ్గరికి వెళ్ళి ఒకసారి నమస్కారం చేయగానే నా బిడ్డ ఎంత బాగా వచ్చావురా, ఎందుకంటే మనం పెట్టుకోం కదా దండం ఎప్పుడు, అంత తొందరగా పెడతామండి మనం. ఇగో ఇలాంటి ఏ వైశాఖ బహుళ దశమి తిథులు లాంటివి రావాలి అప్పుడు గుడికొస్తాం మనం. ఊరికే కదులుతాము మనం ఒక గంట మోగింది కూడా, ఊరికే మనం దండం పెట్టం స్వామికి. ఏదో చెప్పకూడని రాకూడని కష్టాలేమో మీద పడితే ఒకసారి ఒక దండం. అలాగే ఇలాంటి ఏదో ఒక పుణ్య తిథులు తోస్తే పక్కన వాళ్ళు వీళ్ళందరూ వేసి ఇక్కడ మైకులు పెట్టి శామ్యాలు పెట్టి ఇదంతా ఓ ఆర్భాటం చేస్తే అప్పుడు కదులుతాం. ఏదో ఒకటి లే కదిలాడు మనోడు మన దగ్గరకు వచ్చాడు అని ఆయన పిచ్చి ఆనందం. ఆయన ఒక పిచ్చోడు అండి పాపం. మనం పెట్టే దొంగ దండాలు కూడా నిజం అనుకుంటాడు ఆయన.
నిజంగా భక్తి ఉండిపోయి అన్నింటినీ వదిలివేసి అన్నింటినీ త్యాగం చేసి స్వామి నువ్వంటేనే ప్రేమ అని అంటామండి మనం, అసలు ఎక్స్ప్రెస్ చేయడం కూడా తప్పు. అయినా ఆయన ద్రవీభూతమైపోతాడట, జలభూతమైపోతాడట, అంటే మనసు నీరు కారిపోయిందండి అంటుంటాం చూసారా, అలా అన్నమాట. అంజలే, అంజలి అంటే ఏంటి, ఈ ముద్ర ఎప్పుడైతే పరమాత్మ దగ్గరకు వెళ్ళి మనం పెడతామో ఆయన అలా మెల్ట్ అయిపోతాడట స్వామి. అంత శక్తి ఉందండి. అందుకే పెద్దల దగ్గరకు వెళ్ళిన గురువు, గర్భిణి, గోమాత, అలాగే గోపాలనందన, ఇలా పరమాత్మ దగ్గరికి వెళ్ళినా, ఆచార్యుల దగ్గరికి వెళ్ళినా, గోమాత దగ్గరికి వెళ్ళినా, గర్భిణీ స్త్రీల దగ్గరికి వెళ్ళినా, బాలల దగ్గరికి వెళ్ళినా, వృద్ధుల దగ్గరకు వెళ్ళినా ఉత్త చేతులతో వెళ్ళకూడదు. రిక్త హస్తేన నోపేయాత్, ఖాళీ చేతులతోటి వెళ్ళకూడదు అని శాస్త్రం. మరి అనుకోకుండా ఇప్పుడు మేము కూడా అలాగే మేము చెప్తున్నాం, కానీ హనుమత్ స్వామి దగ్గరికి వస్తే ఏమి తేలేకపోయాం. ఎందుకు, ఎక్కడెక్కడో ఏదేదో తిరుగుతూ తిరుగుతూ హడావిడిగా ఆ రూట్లు ఈ రూట్లు ఎలా రావాలి ఇలా రావాలి ఆ హడావిడితో ఇక్కడికి వచ్చి చేరిపోయాం, ఏం తేలే మరి, దోషం కదా. శాస్త్రం ఒక చిన్న ఎగ్జామ్షన్ ఇస్తుంది అలాంటప్పుడు, నిజంగా నీకు అవకాశం లేనప్పుడు రిక్తహస్తేన నోపేయాలి, ఖాళీ చదువుతో వెళ్ళకూడదు, కరెక్టే సుమా. కానీ కుదరని పక్షంలో అలా ఖాళీ చేతులతోటే వెళ్ళిపోకుండా ఇలా పెట్టి వెళ్ళు. అక్కడ గురువుగారు ఉన్నారు, ఏం లేవు చేతులు, వారి దర్శనం చేసేసుకుంటున్నాం కానీ ఏం లేదు చేతులు, ఏం చేయాలి, దూరం నుంచి ఇలా దండం పెట్టుకుంటూ వెళ్ళిపోయి గురువుగారు. మా ఇప్పుడు ఇది ఖాళీ చెయ్యి కాదు, పూర్ణమైన చెయ్యి అన్నమాట ఇది. అలాగే పరమాత్మ దగ్గరికి కానీ, పెద్దల దగ్గరికి కానీ, వృద్ధుల దగ్గరికి కానీ, గర్భిణీ స్త్రీల దగ్గరికి కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా ఇలా కూర్చడం అడుగుతూనో పలకరిస్తూనో నమస్కారం చేస్తూనో మనం వెళ్ళాలన్నమాట. అలాగా హనుమత్ స్వామి కృత మస్తక అంజలి, ఎప్పుడూ అంజలి పెట్టే ఉంటాడట ఎప్పుడూ. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం, ఎక్కడ ఎక్కడైతే శ్రీరామ నామం వినిపిస్తుందో అక్కడ అక్కడ హనుమత్ స్వామి అంజలి సమర్పిస్తూ ఉంటాడట. మనకేం పెద్ద పాడాలని లేదు, భక్తి లేదు, ఎవరో రామదాసు ఆయనో పిచ్చోడు ఆయన పాడుకుంటాడు, ఎవరో అన్నమయ్య ఆయన ఏదో పిచ్చోడు ఆయన పాడుకుంటాడు, మనకి భక్తి లేదు పిచ్చి లేదు రెండూ లేదు. పిచ్చి అంటే తప్పు కాదండి, ఏదైనా ఒక విషయాన్ని గురించి తదేకంగా దాన్ని మాత్రమే మనం స్మరణ చేస్తూ ఉంటే దాన్నే పిచ్చి అంటే. పిచ్చుల్లో మళ్ళీ మంచి రకాల పిచ్చులు ఉంటాయి, పిచ్చి రకాల పిచ్చులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ అన్నిటికంటే పెద్ద పిచ్చి ఏంటంటే భగవత్ వ్యామోహము అనే పిచ్చండి. భగవంతుడి పైన కొందరికి పిచ్చి కలుగుతుంది, అంతే వాళ్ళు రామదాసు అయిపోతారు, నమ్మాళ్ళ వారు అయిపోతారు, శంకరాచార్యుల వారు అయిపోతారు, భగవత్ రామాన్ని వారు అయిపోతుంటారు, అన్నమయ్య అవుతారు, త్యాగరాజు అవుతారు, సూరదాసు అవుతారు, ఇలా అయిపోతుంటారు. వాళ్ళకి ఏం పిచ్చి వచ్చింది అంటే పరమాత్మ అనేటటువంటి ఒక పిచ్చి పట్టించింది. యో రక్త పరమాత్మని విరక్త అపరమాత్మని, ఎవరికైతే పరమాత్మ పట్ల అనురాగం అనురక్తి కలుగుతుందో విరక్త అపరమాత్మని, భగవత్ సంబంధం లేని విషయాలన్నింటినీ తీసేయి అవసరం లేదు, తీసేయి అవసరం లేదు, తీసేయి అవసరం లేదు. ఏది అవసరం లేదు వాళ్ళకి, మంచి మంచి ఆభరణాలు ఉన్నాయండి, ఏముందండి శరీరానికే కదా ఆత్మకి ఆనందం కలగదు కదా అంటాడు. పెద్ద పెద్ద భవంతులు ఉన్నాయండి, అది శరీరానికే కదా ఆత్మకి ఆనందం. శరీరాన్ని ఆత్మని రెండింటినీ వేరుగా చూడడం తెలుస్తుంది. ఎందుచేతనంటే ఆ ఆత్మ లోపల నిరంతరం రమింపజేసేటటువంటి పరమాత్మ యొక్క ఆనందాన్ని నిరంతరం అనుభవిస్తూ ఉంటాడు కనుక వాడికి అశాశ్వతమైనది ఏమిటి, శాశ్వతమైనటువంటిది ఏమిటి అనేది తెలుస్తుంది వాడికి. నిరంతరం ఐహికమైనటువంటి, ప్రాపంచికమైనటువంటి, నశించిపోయేటటువంటి విషయాలలో భోగాన్ని వెతుక్కునేటటువంటి వాడికి అసలు అశాశ్వతమైనటువంటిది, వాటిలోనే కూరుకుపోయి శాశ్వతమైనటువంటి ఆనందపు రుచి ఎలా ఉంటుందో తెలియని వాడికి ఏం నేర్పిస్తామండి.
బావిలోనే పుట్టి బావిలోనే చనిపోయే కప్పకి ఈ భూగోళాన్ని గురించి, విశ్వాన్ని గురించి, సకల గ్రహాల గురించి, అండపిండ బ్రహ్మాండాలను గురించి ఎలా వర్ణించగలం, ఎలా దానికి తెలియచేయగలం మనం కదా? కాబట్టి శాశ్వతమైనటువంటి ఆనందముల మధ్య తారతమ్యాన్ని గుర్తెరుగుతాడు జ్ఞాని అయినటువంటి వాడు. ఎదురుగా కనిపిస్తూ నశించిపోయేటటువంటి వాడిని ఇవి పొయ్యేవి అని తెలుసుకుంటాడు. కనిపించినటువంటి ఆత్మని, ఆత్మ జ్ఞానాన్ని ఇవి ఉన్నాయి అనుకుంటాడు. మనలాంటి సామాన్యులు ఏమనుకుంటాం? ఆత్మ ఎవడు చూసొచ్చాడండి, ఆత్మట, దానికి ఒక మోక్షమట, దానికి ఒక జ్ఞానమట, పోయి మొత్తం తీసుకెళ్ళి పిడికెడు బూడిదైపోయాక ఈ జీవుడు ఎక్కడికో వెళ్తాడట, ఇప్పుడు చేసి అన్నీ అయ్యే పనులా పాడవు, ఇప్పుడు హాయిగా ఉన్నావా లేదా, వాడి జేబులోది మన జేబులోకి వచ్చిందా లేదా, ఏదో ఒకటి ఇరుకుని పెట్టి మనం సంతోషంగా ఉన్నావా లేదా, ఇలా ఎదురుగా కనిపించేటటువంటి వాటినే శాశ్వతంగా అనుకునేటటువంటి వాళ్ళు అజ్ఞానులు. గీతాచారులు వారు చెప్తారు భక్తి యోగంలో. ఎదురుగా కనిపించడం లేదండి, జీవుడు కనిపించట్లా, ఆ జీవుడు వెళ్ళే మార్గం కనిపించట్లా, కానీ అది సత్యమని నమ్ముతాడు. యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతే చేయహ కదా. అన్ని ఎంత మొత్తుకున్నా మనం వినమాయే. కనుక నిజమైన భగవన్ నామ సంకీర్తనలో కలో సంకీర్త్య కేశవం. అసలు ఈ కలియుగంలో మనం ఉద్ధరించబడాలంటే యజ్ఞాలు, యాగాలు, పూజలు, గుళ్ళు గోపురాలు అవన్నీ తర్వాత సెక్షన్ అండి. కానీ సకల ఋషులు కూడా ఏకవాక్యంగా చెప్పినటువంటి విషయం ఏమిటంటే, కలియుగంలో నువ్వు ఉద్ధరించబడాలి అంటే కీర్తయ, పాడు, నోరెత్తి పాడు, భగవన్నామాన్ని నిరంతరం జపం చేయి. ఏమండి మీకు రహస్యం చెప్తాను ఈవేళ కదా, ఈవేళ రహస్యాన్ని, రహస్యం అంటే తెలుసు కదా, ఎవరికి చెప్పకూడదు, ఇది మన మధ్యనే ఉండాలి. అనేక రకాల యజ్ఞయాగాదులు, క్రతువులు, అవి ఇవి ఇవి అవి చేస్తాం. గ్రహాలండి, ఈ గ్రహం ఏ ఇంట్లో కూర్చుంది, ఆ గ్రహం ఈ ఇంట్లో కూర్చుంది, ఈ గ్రహం ఎక్కడ కూర్చుంది, నెత్తిని కూర్చుంది, ఇవన్నీ ఎంత కన్ఫ్యూజ్ అండి. ఏ రాయి పెట్టుకోవాలి, ఏ పగడం పెట్టుకోవాలి, ఏ వేలికి పెట్టుకోవాలి, నకిలీదా, ఈ గోళలన్నీ వదిలేయండి. నా మాట వినండి, నిజం చెప్తున్నాను. ఈ గోళలన్నీ వదిలేసి మృత్యు సంసార సాగరం నుండి తప్పించేటటువంటి మార్గాన్ని స్వామి చెప్పాడు. భగవంతుడి కంటే ఎక్కువ ఎవరి మాటలు కాదు కదండి నమ్మకం, ఆయన మాట అయితే నమ్ముతాం కదా. ఆయన చెప్పిందే మీకు చెప్తాను. ఏం చెప్పాడు? ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాహ, నువ్వు చేసేటటువంటి ప్రతి పనిని కూడా ఒకసారి నాయన ఇది నీ కోసం చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ నేనేదో రెండు మాటలు చెప్తున్నా, నాయన నువ్వు నాకు ఇలాంటి ఒక అవకాశం ఇచ్చావు కాబట్టి నీ గురించి నేను చెప్తున్నాను. స్వామి సంతోషం, ధన్యవాదాలు, నేను చెప్తా. మీరేమనుకోవాలి? స్వామి ఇలాంటి ఒక నాలుగు మంచి మాటలు వినే అవకాశాన్ని ఇచ్చావు, శ్రవణం చేసేటటువంటి భాగ్యాన్ని ఇచ్చావు, స్వామి నీ వల్లే కదా నాకు కలిగింది అని మీరు అనుకోవాలి. అంటే నువ్వేం చేసినా కూడా అది భగవంతుడి యొక్క అనుగ్రహం. మనం చేసిన పాపాలు ఆయన మీదకి నెట్టకండి, అవి మన బుద్ధితోటి చేస్తాం పాపాలు. ఎందుకంటే లోపల స్వామి చెప్తూనే ఉంటాడు అది పాపం అని. ఏ నువ్వు నోరుమి, ఊరికే వచ్చే లాభాన్ని కాదంటావు అని మనం నొక్కి పట్టేస్తాం భగవంతుడి నోరుని కదా. తప్పు చేసే ప్రతి వాడికి కూడా అంతర్వాణి చెప్తూనే ఉంటుందండి, అలా చెప్పకుండా ఎవరు ఉండదు. ఎందుకంటే ఆయన లోపల ఉన్నాడు కదా, కానీ ఆయన నోరు నొక్కేసి మనం చేస్తుంటాం. ప్రియ భగవద్బంధువులారా, అందుచేత కేవలం కీర్తన ఈ కలియుగంలో మనల్ని ఉద్ధరించగలిగేదేంటి? సకల కార్యాలు కూడా ఆయనకే సమర్పించడం. నువ్వే పని చేయి, నువ్వు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయి, కెమెరామెన్ ఉద్యోగం చేయి, గృహిణి బాధ్యత చేయి. ఈ సందర్భంలో ఒక మాట గృహిణి అంటే జ్ఞాపకం వచ్చింది. మేము చాలా చోట్లకి వెళ్ళినప్పుడు ఎవరన్నా అమ్మలు ఇలా వచ్చి పలకరిస్తున్నప్పుడు, అమ్మ ఏం చేస్తుంటారు మీరు అని అడిగాం అనుకోండి, ఏం లేదండి హౌస్ వైఫేనండి అని చెప్తుంటారు. మాకు చాలా బాధ కలుగుతుంది అలా విన్నప్పుడల్లా. ఇది తప్పు, మీరు అలా చెప్పకూడదు, నేను హౌస్ వైఫ్నండి అని చెప్పాలి.
అండి ఏం లేదండి, హౌస్ అసలు హౌస్ వైఫే కదండి మొత్తం చేసేది, అన్నీ చేస్తూ ఏమీ లేదండి అని ఎందుకు విచారంగా చెప్తారో మాకు ఎప్పుడూ అర్థం కాదు. ఎంతో గర్వంగా చెప్పాలి, నేను గృహిణినండి, నేను హౌస్ వైఫ్నండి. అట్లా గర్వంతో కళ్ళు ఎగరేసి చెప్పాల్సింది, కళ్ళు దించుకొని చెప్పే విషయం కాదు అది కదా. ఎందుకంటే ఆ మాతృమూర్తి చేసేంతటి త్యాగం ఇంకా ఈ భూమండలంలో ఎవ్వరూ చేయరు కనుక దాన్ని న్యూనభావంతో చెప్పుకోకుండా గర్వంతో చెప్పుకోవాల్సినటువంటి విషయం అన్నమాట, సందర్భం కాబట్టి చెప్తున్నాను. అలాగా మనం చేసేటటువంటి ప్రతి పనిని కూడా భగవన్ నామంతో మిళితం చేయాలి. ఏ పని చేయండి అలాగ అన్ని నామాలలోకి అత్యంత శక్తివంతమైనటువంటి నామం రామనామం. అందుకే కదా ఓ రామ నీ నామం ఎంత రుచిరా, ఏమి రుచి ఏమి రుచి ఏమి రుచిరా, ఎంత రుచి ఎంత రుచి ఎంత రుచిరా. ఏంటండి ఒకటే పదాన్ని అటు ఇటు ఇటు అటు చెప్తున్నారు, చెప్పడానికి లేవురా పదాలు. గులాబ్ జామ్ ఉందండి తిన్నాడు, ఎలా ఉందిరా, తీయగా ఉందండి. అవునా, ఆ తీపి ఎలా ఉందిరా, ఎలా ఉందండి తీయగా ఉందండి. కరెక్టేరా, తీపి అనేది ఎలా ఉంది, ఎలా ఉంటుందండి మీరు కాస్త తింటే తెలుస్తుంది, అది చెప్పలేం కదా. అలాగే భగవన్ నామము యొక్క శ్రీరామ నామము యొక్క రుచి ఎలా ఉందిరా, నువ్వు చెప్పురా తెలుస్తుంది, నేను చెప్పలేనది. అనండి ఒకసారి శ్రీరామ రామ 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 ఎలా ఉంటుందంటే, తెల్లవారుజామున బ్రాహ్మి ముహూర్తంలో 4 గంటల సమయం నుంచి బ్రాహ్మి ముహూర్తం ప్రారంభం అవుతుందండి. అత్యద్భుతం అన్నమాట, పిలిస్తే దేవుళ్ళు దేవతలందరూ పలకడానికి రెడీగా ఉంటారు, కాసు కూర్చుంటారు మనం పిలవాలని. ఇప్పుడేమో తలుపులు వేసు కూర్చుంటారు, ఇప్పుడు మనం చిన్నగా తయారవుతాం. వాళ్ళు కాచుకొని కూర్చునే సమయంలో మనం నిద్రలు పోతూ ఉంటాం. 4 గంటల నుంచి ఎవడా పిలుస్తాడు ఎవడా పిలుస్తాడని ముక్కోటి దేవతలందరూ ఎదురు చూస్తుంటారు మన కోసం. అప్పుడు లేచి చక్కగా సిద్ధిమంత్రం తెలుసు కదా మీ అందరికీ, అయినా సరే ఈవేళ పుణ్య కాలంలో నేను మీకు సామూహిక మంత్రోపదేశం చేసేస్తా. సిద్ధిమంత్రం మనందరికీ తెలిసిందే, కానీ గురుముఖత ఉండాలి కాబట్టి ఈవేళ మేము చెప్తాం హనుమంతుడి యొక్క అనుగ్రహంతో. శ్రీరామ అంజలి ముద్ర, శ్రీరామ చెప్పులుంటే వదిలేసేయండి, చెప్పులు ధరించి ఉంటే వదిలేయండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. దీనిని సిద్ధి మంత్రము అని అంటారు. నువ్వు ఏమి కోరుకో, ఏదైనా కోరుకో ధార్మికమైనది, ఈ సిద్ధి మంత్రాన్ని సిద్ధ మంత్రం అనొచ్చు, సిద్ధి మంత్రము అనొచ్చు, రెండు అనొచ్చు. బ్రాహ్మీ ముహూర్తంలో 4 గంటల నుండి 6.5 గంటల మధ్యలో నువ్వు ఈ మంత్రాన్ని 108 సార్లు 41 రోజుల పాటుగా నువ్వు అఖండంగా జపం చేయి. ఏమిటవుతుంది అని అడగకు, నీకే తెలుస్తుంది. ఎలా ఉంటుందండి అని అడుగుతారేమో, బాగా ఎండలు ముదిరినటువంటి ఈ కాలంలో ఎండాకాలంలో అలాగా పైన గొడుగు లేకుండగా ఒక వాహనం మీద కాకుండా నడిచి 1 కిలోమీటర్ దూరం గనక మండుటెండలో నడిచి ఇంట్లోకి రాగానే కూతురు మంచి కుండలో చల్లటి నీళ్లు తీసుకొచ్చేసి చేతికిస్తే వాడికి అప్పటికే ఇక్కడి నుంచి ఒళ్ళంతా చెమటలు నాలుక ఎండిపోతుంది, గొంతు ఎండిపోతుంది, కళ్ళంతా ఎర్రగా మండిపోతుంది, ఒళ్ళంతా భగభగలాడుతుంది. అటువంటి సమయంలో ఇంట్లోకి రాగానే వెంటనే కూతురు వచ్చేసి, ఎందుకంటే పాపం ఎక్కడో బండి రిపేర్ అయిపోయింది నడవాల్సి వచ్చింది, కూతురు ఎదురొచ్చేసి కుండలో నీళ్లు తీసుకొచ్చి నాన్నగారు అని చెప్పి ప్రేమగా ఇస్తే చల్లగా అక్కడ ఇలాగే కూలర్లు పెట్టేసి హాయిగా ఉంటే అలా కూర్చొని
ఆ ఒక్కొక్క గుటక మింగుతుంటే లోపలికి ఇక్కడ జారేటప్పుడు ఉంటుంది కదండి ఆనందం. బాబా బాబా ఏం ఆనందం అండి, ఆ చల్లటి నీళ్లు ఈ లోపల నుంచి జాలువారి గుండెని తడుపుతుంటే కలిగే అద్వితీయమైన ఆనందం ఏదైతే ఉంటుందో, ఇక నన్ను ఈ కష్టం నుంచి ఎవ్వరు తప్పించలేరు, నాకు ఇంకో మార్గం లేదు అని అనుకునే కష్టం మీకు కలిగితే నిత్య జీవితంలో బ్రాహ్మీ ముహూర్తంలో ఒకసారి స్వామి శ్రీ చరణారవిందాలను స్మరించుకొని శ్రీరామ జయ రామ జయ జయ రామ అనేటటువంటి సిద్ధి మంత్రాన్ని స్మరించండి బ్రాహ్మీ ముహూర్తంలో. మీకు ఇలాంటి ఈ మీకుండేటటువంటి అనేక కష్టాల బారి నుండి ఉపశమనం కలిగి ఇటువంటి ఒక భావన కలగకపోతే మంజులశ్రీ గారు మీరు చెప్పింది తప్పండి అని నాకు ఫోన్ చేసి చెప్పండి. మీ ఫోను రాకూడదనే కోరుకుంటున్నాను, రాదు కూడా. కొన్ని సమస్యలు ఉంటాయండి, ఎందుకంటే మనమంతా కూడా అనేకమైనటువంటి కర్మ బంధములకు లోబడి కదా శరీరాన్ని ధరించి పుట్టే ఉంటాయి. నహవైస శరీరస్య ప్రియ అప్రియయో అపహతిరస్తి, శరీరం అంటూ ఉన్నదంటేనే ఉంటాయండి కష్టాలు. కష్టం ఏమండి నా కష్టాలు ఉండకూడదు, అదేం ప్రశ్న, కష్టాలు ఉండకూడదు అంటే నువ్వు ముందు శరీరం వదిలిపెట్టు. ముందు మనందరం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే శరీరం ఉన్నది అంటే కష్టం ఉన్నది అని అర్థం, అంతే. సుఖం కూడా ఉంది కనుక కష్టాలన్నీ ఎక్కడికి పోతాయండి, పో. ముక్కున్నది అంటే జలుబు ఎప్పటికీ వస్తూనే ఉంటుంది. జలుబు ఎప్పటికీ రాకూడదంటే ముక్కు ఉండకూడదు నీకు ముందు. అలాగే శరీరం ఉన్నది అంటే కష్టాలు ఉంటాయి సుఖాలు ఉంటాయి, హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. మనం ఇక్కడ పుట్టాము అంటేనే కర్మలు ఉంటేనే పుడతామండి, కాబట్టి శరీరం ధరించాము అంటేనే కష్టం ఉంటుంది, అది ప్రిపేర్ అవ్వాలి. దాన్ని ఎలా మనం పరిష్కరించాలి అనేది ఆలోచించుకోవాలి తప్ప ఉండకూడదు పోవాలి, ఉండకూడదు పోవాలి ఏం ఉండకూడదండి. బాగా ఎవరో ఊరికే తెచ్చి నోట్లో పెట్టాలి, ఏంటండి కోరికలు పాడు కోరికలు, పెరాలసిస్ వచ్చిన వాళ్ళకి జరుగుతుంది అట్లా, మనకెందుకు అట్లా కదా. శరీర అవయవాలు అన్ని పక్షవాతం వచ్చే కదల్లేని వాళ్ళకి మంచం దగ్గర తీసుకొచ్చి నోట్లో పెడతారు. మన కోరికలన్నీ అట్లాగే ఉంటాయి, ఏం చేయకూడదు, కష్టపడకూడదు, ఏం చేయకూడదు, మంచం దగ్గరకు ఉండాలి, ఎవడో వండాలి, ఎవడో తేవాలి, మన నోట్లో పెట్టాలి. ఏం కోరికలండి ఇవి, వద్దు. కదిలే చైతన్యంలాగా ఉండాలి మనం. 10 మందికి 100 మందికి నేనెలా పెట్టాలని ఆలోచించాలి, మనకెవడు పెడతాడని కాదు ఆలోచించేది, నేనే ఎదుటివాడికి ఎలా పెట్టాలి, పెట్టే శక్తి ఇవ్వయ్యా నాకు అని ప్రార్థించాలి. ఎంతకి నా చిన్ని బొజ్జలు శ్రీరామరక్ష, ఇంకా ఇవ్వు ఇంకా ఇవ్వు ఇంకా ఇవ్వు. స్వామి ఎంతోమంది లేకుండా ఉన్నారు, వాళ్ళందరికీ కూడా నేను పెట్టేలాగా నన్ను అనుగ్రహించవెందుకు నువ్వు ప్రశ్నించండి స్వామిని. పెట్టడానికి కావాలని అడగండి, తినడానికి కావాలని అడగద్దు కదా. కనుక ఇలాంటివన్నీ కూడా ఎన్నో రకాలైనటువంటి బాధలు కష్టాలు, మనం కోరుకున్నా కోరుకోకపోయినా మంచితనం వల్ల వచ్చే కష్టాలు అండి, చెడ్డతనం వల్ల కాదు. అసలు ఈ కాలంలో కలికాలంలో ఎక్కువగా మంచితనంతో కష్టాలు వస్తుంటాయి. మనం మంచిగా ఉండడం వల్ల కష్టాలు, మనం జ్ఞానంగా ఉండడం వల్ల కష్టాలు, మనం మంచిగా విచక్షణతో ఆలోచించడం వల్ల కష్టాలు, ఇలా ఎన్నో రకాలు ఉంటాయండి కష్టాల్లో రకాలు. ఆ అన్ని కష్టాలు అనవసరమైనటువంటివి తొలగి మంచి మార్గంలో నేను ఆటంకాలు తొలగి ప్రయాణించేలాగా చెయ్యి తండ్రి అని కదా అడగాలి మనం. దానికి పట్టుకోండి సిద్ధి మంత్రాన్ని, బ్రాహ్మీ ముహూర్తంలో స్వామిని కీర్తించండి. ఎంత బాగుంటుందో మీరే అనుభవించి తెలుసుకోవాలి. అలాగా ఎక్కడెక్కడ రఘునాథుడి యొక్క నామ కీర్తనం వినిపిస్తే చాలు, హనుమంతుడు పక్కనే అలా వచ్చేసి కూర్చుంటాడట. మనం ఎక్కడికో వెళ్ళనక్కర్లేదు, ఆయన్ని రప్పించాలి అంటే ఏం చేయాలి మనం, శ్రీరామ 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 అంటే చాలు, అలా పక్కన కూర్చుంటాడు మా స్వామి, ఇక్కడే ఉన్నాడు ఇప్పుడు. హనుమంతుడి దగ్గరికి వెళ్ళి హనుమంతుడు ప్రార్థన చేయకండి, ఇవన్నీ రహస్యాలండి, వేదాంత రహస్యాలు ఇవన్నీ. హనుమంతుడి యొక్క అనుగ్రహం మనకి కలగాలి అంటే ఎవరిని ప్రార్థించాలి, అది సీక్రెట్. అందుకే స్వామి దగ్గరికి వెళ్ళి ఏం పాడాలి, శ్రీరామ జయ రామ జయ జయ రామ అని అంటే ఆయనకు ఓ మహా ఆనందం అయిపోతుంది.
అబ్బా మా స్వామిని కీర్తించాడు మా స్వామి. తనని కీర్తిస్తే తనకేం లేదు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తక అంజలిం. ఇలా నమస్కారం పెట్టేసి వచ్చేస్తాడట ఆ స్వామి హనుమత్ స్వామి. అంతేనా? కాదు, బాష్పవారి పరిపూర్ణ లోచనం. లోచనమంటే కళ్ళు. తెలుసు మీకు, ఊరికే పిలిచారు మమ్మల్ని. మీకంత సంస్కృతం వచ్చు బాగా. ఆయన యొక్క కళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ నేత్రములట పరిపూర్ణ బాష్పవారి, నిండిపోతాయంట బాష్పములతోటి. అంటే ఆనందం అన్నమాట. ఒక రకమైన ఇవాళ స్వామివారు అలాగే ఉన్నారు కదండి, ఎంత బాగున్నారండి. అసలు అద్వితీయమైనటువంటి ఆ స్వామి యొక్క ఒక్కొక్క ముఖ సౌందర్యం కదండి. ఒకవైపు చూస్తే వరాహస్వామి, ఒకవైపు చూస్తే నరసింహస్వామి, ఒకవైపు చూస్తే హనుమత్స్వామి, అలాగా మళ్ళా తిరిగి ఆ వడమాలలు ఎంత గుండ్రం, ఎంత చక్కగా చేశారండి. ఎంత శోభాయమానంగా ఉన్నారు ఇవాళ స్వామి. ఇలా చూస్తుంటే కళ్ళ వెంట నీళ్లు బిర్రలు తిరిగిపోతాయి, ఆనందం కలుగుతుంది. అయ్యా స్వామి, జయంతి వేడుకలు ఇంత బాగా జరుపుకుంటున్నావా మా నాయన అని అనిపించేస్తుంది. మనకి ఆయన్ని చూస్తే సంతోషం కలుగుతుంది. ఆయనకి శ్రీరామ నామం వింటే చాలు, కళ్ళ వెంట అలాగా నిండిపోతాయట బాష్పములు. బాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతిం నమత రాక్షసాంతకం. అనేక రాక్షసులందరినీ కూడా నశింపజేస్తాడట హనుమత్ స్వామి. ఎక్కడున్నారో తెలుసా రాక్షసులు? సరే, మనకి యుగాలు ఎన్నున్నాయండి? 4 యుగాలు. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము. 4 యుగాలు. కృతయుగములో యుద్ధం జరిగిందండి. ఎవరెవరికి? కృతయుగంలో దేవతలకి, రాక్షసులకి జరిగింది. అంటే ఆ లోకంలోని వాళ్ళకి, ఈ లోకంలోని వాళ్ళకి యుద్ధాలు జరిగాయి కృతయుగంలో. ఆ నెక్స్ట్ యుగం త్రేతాయుగం. త్రేతాయుగంలో ఎవరెవరికి జరిగింది? రాముల వారికి, రావణాసురుడికిను. అంటే ఈ దేశంలోని వాళ్ళు వెళ్ళి లంకకెళ్ళి ఆ దేశంలో, ఈ దేశానికి మరొక దేశానికి యుద్ధాలు జరిగాయి త్రేతాయుగంలో. ద్వాపర యుగంలో యుద్ధం జరిగింది. ఏం యుద్ధం? కౌరవులకి, పాండవులకి కురుక్షేత్ర యుద్ధం. అంటే ఎవరెవరి, ఒక దేశం నుంచి ఒక దేశానికి పోయి ఒక ఇంట్లోని వాళ్ళకి యుద్ధాలు మొదలయ్యాయి ద్వాపర యుగంలో. కలియుగంలో ఒక మనిషిలోకి వచ్చి మన లోపలే చెడు, మన లోపలే మంచి, ఈ లోపలే డిష్యుమ్ డిష్యుములు ఎప్పుడు కూడా. చిచి తప్పు కదా, మనకెందుకు, మనం బాగానే ఉన్నాం కదా, వాడి జోలి మనకెందుకు అని అనిపిస్తుంది. ఏ ఊరుకో, ఇప్పుడు ఇలా వదిలేస్తే రేపు వాడు మన ఎత్తికెక్కుతాడు కాబట్టి ఏదో చేద్దాం. ఇక్కడే దేవతలు, ఇక్కడే రాక్షసులు కదా. ఇది మనిషి లోపల యుద్ధం. ఇలాగా మన లోపల కొంతమంది రాక్షసులు ఎప్పుడు పర్మనెంట్గా ఉంటారండి. రాక్షసులు వేరే చోట ఎక్కడో ఉండరు, మన లోపలే ఉంటారు ఈ కలియుగంలో. మరి మన లోపల చెడుని తొలగించుకునేంత శక్తి మనకుందా? రేపటి నుంచి నిజంగా చెప్పేశారు అమ్మగారు, రేపు పొద్దున్న నుంచి 4:30 నేను దీపం పెట్టేసి, తులసి ప్రదక్షిణ చేసేసి, పారాయణం చేసేసి, నామజపం చేసేసి సీరియస్గా ఇక్కడ అనుకుంటాం. ఎప్పటి వరకు? ఇంటికి వెళ్ళే వరకు. ఇంకా కొంతమంది మీరు మంచోళ్ళు, ఇంటికి వెళ్ళాక కూడా అనుకుంటారు. ఇలా వదిలేసి వెళ్ళిపోరు మీరు. ఇంటికి వెళ్ళాక కూడా ఎట్టి పరిస్థితులు, అలారం పెట్టేసుకొని, ఏం అలవాట్లేదు కదా శరీరానికి, అందుకని అలారం పెట్టుకుంటాం. పొద్దున్నే లేసి మనం జపం చేసుకోవాలి అని అనుకొని కృత నిశ్చయం తీసుకుంటాం. తెల్లారుజామున మోగంగానే అదే ఆండ్రాయిడ్లో అయితే ఇట్లా పెట్టేయడం. ఏంటిది? ఏంటి అంటే మన లోపల రాక్షసులు ఉన్నారు కదా, తామస గుణాలు ఉన్నాయి కదా, మంచి పనిని మనని చేయనివ్వకుండా. ఎందుకంటే మనం తినే ఆహారాలు అలాంటి, అన్ని తామస ఆహారాలే. తామస గుణాన్ని పెంచే ఆహారాలు తింటూ ఉంటాం. మరి అయ్యి కాకపోతే ఇంకేం బుద్ధులు వస్తాయి మనకి. కాబట్టి
లోపల రాక్షస సంతతి పెరిగిపోతుంది. తెలుసా మూడు గుణాలు ఉంటాయి, సత్వగుణము, రజోగుణము, తమోగుణము. ఈ రాజస తామసాలు ఉన్నాయి చూసారా, కష్టపడకుండా కావాలన్నీ మనకి, కష్టపడకూడదు ఏమి. వాడి మన దగ్గరికి ఈజీగా బ్యాంక్ అకౌంట్లో ఆన్లైన్ ట్రాన్స్ఫర్ లాగా వాడి అన్నీ మనకి రావాలి, మనం ఏమి చేయొద్దు. రాజస తామస స్వభావాలు అలా ఉంటాయి, మంచిని రానివ్వవు. అలాగా మన లోపల కూడా ఎందరో రాక్షసులు ఉన్నారండి. ప్రధానమైన రాక్షసులు ఆరుగురు: కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం. అరిషడ్వర్గములు అని అంటారు. ఇలాంటి రాక్షసులు ఇంకా వాటికి పిల్లలు, మనవళ్ళు, మనవరాళ్ళు, ముని మనవరాళ్ళు, ఇలా చాలా అనేక రకాలు మన లోపలే పెంచి పోషిస్తూ ఉంటాం మనం కదా. ఒక్కొక్క చెడు సంస్కారంతో కూడినటువంటి పని మనం చేస్తున్నాము అంటే ఒక్కొక్క రాక్షసుణ్ణి మనం పుట్టడానికి ఛాన్స్ ఇచ్చినట్లు. సూర్యోదయం అవుతున్నా నువ్వు పడుకున్నావు, నిద్రిస్తున్నావు, ఓ రాక్షస పిల్లాడు పుట్టాడు అనుకోండి లోపల. సూర్యాస్తమయంలో పడుకున్నావు, ఇంకో రాక్షసుడు పుట్టాడు. ఏమండి కాళ్ళు ఊపుతో తింటున్నావు, ఇంకోడు పుట్టాడు. షూస్ వేసుకొని చెప్పులు వేసుకొని తింటున్నావు భోజనం, ఇంకోడు పుట్టాడు. నిలబడి తింటున్నావు, ఇంకోడు పుట్టాడు. ఇట్లా బ్యాక్టీరియా, కోటాను కోట్ల బ్యాక్టీరియాలు పుట్టినట్టుగా లోపల మనం పెంచి ఎవరిని పోషిస్తున్నాం? రాక్షస సంపదల్ని, ఆసురీ సంపదల్ని పెంచి పోషిస్తున్నాం మనం అంతా కూడా. కనుక ప్రియ భగవద్ బంధువులారా, మన పెద్దలు ఎటువంటి మంచి సంస్కారాలను మనకి ఆచరించమని చెప్తారో వాటిని ఆచరిస్తూ, ఏదైతే వద్దు అని చెప్తారో వాటికి దూరంగా ఉంటూ, మనం ఎప్పుడైతే జీవనాన్ని భారతీయ సనాతన ధార్మిక జీవన విధానాన్ని మనం అవలంబన చేస్తామో, ఆచరిస్తామో, మనం సాత్వికులమవుతాం. అప్పుడు దేవతాగణాలు వచ్చి చేరుతుంటాయి. మనల్ని మనం దేవతలుగా చేసుకోవాలా, మనల్ని మనం రాక్షసులుగా చేసుకోవాలా? ఎవరు చేస్తారు? మనమే. కాబట్టి అన్నీ మన చేతుల్లోనే ఉన్నాయి. నేను పాడవడానికి కారణం వీడు, నేను దుఃఖించడానికి కారణం వీడు, ఎవరు ఉండరు. మన చేతలు, మనలో ఉండే కుసంస్కారాలు, మనలో ఉండే అహంకారాలు, మనలో ఉండే పనికిరాని ఈగోసు, ఇవే మనల్ని నిరంతరం కష్టపెడుతుంటాయి. మనకి కష్టం కలిగిందనుకోండి, వెంటనే ఏమాలోచించాలి? భగవన్, నాలో ఏ చెడు ఉంది? ఇలాంటిది కష్టం కలుగుతుంది. చెడు ఉంటేనే కష్టం కలుగుతుందండి, చెడు లేకపోతే కష్టం కలగదు. కాబట్టి నాలో ఏది ఉందో అశుద్ధి, అవి శుభ్రం చేయి, శుభ్రం చేసుకునే శక్తిని నాకు ఇవ్వు అని ప్రార్థించాలి భగవంతుణ్ణి. అంతేగాని మనకి కష్టం కలగంగానే వాణ్ణి వీణ్ణి అనడం కాదు, మనల్ని మనం అనుకోగలగాలి. దానికై భగవత్ అనుగ్రహాన్ని మనం అర్థించాలి, ప్రార్థించాలి. అలాంటి ఒక సంకల్పాన్ని ఈవేళ కనుక చేశారో, అసలు అది ఎట్లా అంటే 10 కోట్ల రెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది ఈవేళటి ప్రార్థన. వైశాఖ మాసం బహుళ దశమి ఎంత శక్తివంతమైనటువంటి కాలం అంటే అసలు మనం ఊహించలేము. ఈరోజు చేసేటటువంటి ప్రార్థన అంత బాగా ఫలిస్తుంది. హనుమంతుడు కోరుకొని పుట్టినటువంటి అతి శక్తివంతమైనటువంటి ముహూర్తం ఇది ప్రియ భగవద్ బంధువులారా. ఇంకోటి చైత్రమాసంలో కూడా వస్తుంది హనుమ జయంతి. అది కల్పభేదం కాబట్టి ఆ సంగతులు, ఆ వ్యాకరణ సిద్ధాంతాలు, ఆ పూర్తి వేదాంత గూఢమైన విషయాల్లోకి మనం వెళ్లకుండా ఆ రోజు చేసుకుందాం, ఈ రోజు కూడా చేసుకుందాం. కనుక హనుమంతుడి యొక్క సిద్ధి ఎందుచేతనంటే, హనుమాన్ చాలీసాని ఎవరైతే పారాయణం చేస్తారో తీరని కోరికలంటూ ఏమి మిగిలి ఉండవు. హనుమాన్ చాలీసా ఎవరు చెప్పారు? తులసీదాస్ అనేటటువంటి మహనీయుడు చెప్పాడు. ఎక్కడ చెప్పాడు? వారణాసిలో వారి ఈ రామచరిత మానస్ అనేటటువంటి గ్రంథాన్ని రచిస్తూ, అందరికీ కూడా శ్రీరామ వ్రతాన్ని, దీక్షలని కూడా ఇస్తూ వారు కాలాన్ని గడిపేటటువంటి సమయంలో, ఆ ఊర్లో ఒక ధనవంతుడు ఉన్నాడండి. ఆ ధనవంతుడు తన కొడుకుకి వివాహం చేశాడు. ఒక అందాల రాకుమారి లాంటి ఒక మంచి అపరంజి బొమ్మతోటి పెళ్లి చేశాడు. పెళ్లి చేశారు. వాళ్ళిద్దరు అన్యోన్యంగా కాలాన్ని గడుపుతుంటే 1 సంవత్సర కాలం అయిపోయింది.
అనుకోకుండా ఏదో ఒక వ్యాధి వచ్చి ఆ అబ్బాయి దేహాన్ని చాలించాడు. ఇక ఆ కాళ్ళకి పారాణి ఆరకుండా ఉండేటటువంటి ఆ అమ్మాయి యొక్క ఘోష వేదన ఎవరు పట్టలేకుండా ఉన్నారు. ఆ అబ్బాయి చనిపోయాక ఆ శవాన్ని తీసుకెళ్తూ ఉంటే ఆ అమ్మాయి ఎమ్మడబడి ఏడుస్తూ ఉంది. ఆ సమయంలోనే తులసీదాస్ గారి ఆశ్రమాన్ని దాటుతూ ఉంది. ఆ అమ్మాయి పరుగున ఆశ్రమంలోకి వెళ్ళిపోయి తులసీదాస్ గారు జపంలో ఉంటే గట్టిగా ఆయన పాదాలు పట్టుకొని వాటేసుకొని ఏడుస్తూ ఉంది. ఆయన వెంటనే కళ్ళు తెరిచి ఆవిడ తల మీద చేయిబెట్టి దీర్ఘ సుమంగళి భవ అని ఆశీర్వదించారు. ఆవిడ ఇంకా పెద్దగా ఏడ్చేసింది. ఏంటమ్మా ఏమిటి అలా ఏడ్చేస్తున్నావు? నాదే ఒక దురదృష్ట జాతకం అండి, మీలాంటి మహనీయులతోటి ఇలాంటి మాట పలికించానేమిటి? ఇది అబద్ధమైపోలే ఇప్పుడు మీ నోటి మాట. అక్కడ నా భర్త శవం ఉంది, కానీ మీరేమో దీర్ఘ సుమంగళి భవ అన్నారు. ఇది ఎలా సాధ్యమవుతుంది? నేను ఒక దురదృష్టవంతురాలు, నేను ఒప్పుకుంటాను, కానీ మీ వంటి సాధు సంతుల యొక్క నోటి వెంట అబద్ధాన్ని నేనెందుకు పలికించాను? నేను వచ్చి మీ కాళ్ళు ఎందుకు పట్టుకున్నాను ఈ సమయంలో అని ఇంకా బాధేస్తుంది గురువుగారు అన్నదట. లేదమ్మా, నేను పలకలేదు, నేనేది పలకను. రాముడు పలికించాడు అంటే ఏదో అర్థం ఉండి ఉంటుంది, పద చూద్దాం అని వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆయన యొక్క దేహం మీద, ఆయన యొక్క నుదుటి మీద శ్రీరామ అని రాశారట తులసీదాస్ గారు. వెంటనే నిద్ర నుంచి లేచినట్టుగా పాడమించి లేచేసి ఆ ఇద్దరి కళ్ళు నులుపుకున్నాడట. ఇంకేముంది, ఆ వారణాసి నగరం అంతా గుప్పుమని వారు మోగిపోయింది. అదో తులసీదాస్ గారు చనిపోయిన వాళ్ళని బతికించారు, నేను కాదు బతికించింది, శ్రీరామ నామం బతికించింది. ఎందుకు బతికాడో నాకు తెలియదు, నాకు ఎటువంటి శక్తి లేదు మహానుభావ అని నేను దండం పెట్టాడు. కానీ ఇది ఆ నోట ఈ నోట ఢిల్లీ పాదుషా గారి దాకా వెళ్ళిపోయింది వార్త. మనం ఏదో అన్ని ఆలయాలు పడగొట్టించేసి అందరిని మతాలు మార్పించేసి ఎంత కష్టపడుతుంటే ఆయన ఎవరో ఆయన వెనక అందరూ పడి ఓ రామ 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 అనుకుంటూ రామదీక్షలు పడుతున్నారు, మన మతానికి అడ్డొస్తున్నాడు కాబట్టి ఇతనికి ఏదైనా శిక్ష వేయాల్సిందే అని అతని యొక్క గూఢచారులు చెప్తే ఇక పాదుషా గారు ఈయన్ని పిలిచారండి. పిలిచి ఇప్పుడు నేను రెండు శవాలను తెప్పిస్తా, నువ్వు బతికిస్తావా లేదా? లేదా రాముడు అనే నామం అబద్ధం, రాముడు అబద్ధం, రామ నామం అబద్ధం అని నీ నోడితో నువ్వు చెప్పు. నీ నోడితో చెప్తావా ఈ ఇద్దరిని బతికిస్తావా, ఏం చేస్తావు అని ప్రశ్నించారు సభలో పాదుషా గారు. నేను బతికించేవాడిని కాదు, పరమాత్మ యొక్క దివ్య ఆజ్ఞకి లోబడి ఉంటాయి జనన మరణాలు ఎప్పుడూ కూడా, మనం శాసించలేం వాటిని. అది కూడా నేను చేయలేదు, ఇది కూడా నేను చేయలేను. అయితే రాముడు తప్పని చెప్పు. నేను చెప్పను, రాముడు రైటే, రాముడు సత్యం, రామ నామం సత్యం, నేను చెప్పను దాకా చెప్పనని కూర్చున్నాడు. ఇంత అహంకారమా, ఇప్పుడు చూడు నిన్నేం చేస్తానో అని ఆయన్ని శిరస్సు ఖండించడానికి భటులకు ఆజ్ఞాపించారు. ఎప్పుడైతే ఆ భటులు ముందుకు ఒక అడుగేశారో ఎక్కడి నుంచి వచ్చాయో తెలీదు, వందలాది వేలాది లక్షలాది వానరాలు మొత్తం ఆ సభ మొత్తం నిండిపోయి ఆ ఒక్కొక్కడు భటుడి యొక్క భుజాల మీద తలల మీద వానరులందరూ కలిపి తలిపి పీక్కొని వాళ్ళకి అనేక రకాలుగా గాయాలు చేసి రక్కి పెట్టాయి మొత్తం సభలో ఉండేటటువంటి అందరినీ. ఇది చరిత్రలో సత్యంగా జరిగినటువంటి సంఘటన. ఆశ్చర్యపోయాడు ఆ తులసీదాస్ గారు. ఇలా చూస్తే ఆ మెయిన్ ప్రధాన ద్వారం ఉంటుంది కదా, మెయిన్ ఎంట్రన్స్, అక్కడ ఇట్లా హనుమంతుడు రాగా కూర్చొని దర్శనమిచ్చాడట భీకరమైనటువంటి ఉగ్రంతో. రామనామాన్ని తప్పంటావా నువ్వని ఆయన ఊగిపోతున్నాడు. రామనామం అసత్యం అంటావా అని, రామనామం ప్రేమతో జపిస్తే ఎలాగైతే కృత మస్తక అంజలింగా ఎలా ఉంటాడో, రామనామాన్ని ద్వేషిస్తే అక్కడ అంతటి భీకరమైన ఉగ్రరూపంతో వానరుడుగా హనుమత్స్వామి దర్శనమిస్తాడు. అలాగా ఉగ్రరూపంగా ఉండి వీళ్ళందరి యొక్క పని పట్టినటువంటి హనుమత్స్వామిని ఆయన అతులిత బలధామం స్వర్ణ శైలాభదేహం అని అంటూ శ్రీరాముడి యొక్క సేవలో ఉన్న హనుమంతుడిని గురించి హనుమాన్ చాలీస స్తోత్రాన్ని ఆ సందర్భంగా తులసీదాస్ గారు చెప్పడం జరిగింది. అంతే, ఇంకేముంది, అందరు నోరు మూసుకున్నారు, నాయన నువ్వు చెప్పిందే రైట్ అని అన్నారు. ఆ సమయంలో హనుమంతుడిని ఈయన స్తుతిస్తే ఆ స్తుతికి మహా ఆనందపడిపోయి హనుమంతుల వారు అడిగారు, తులసీదాస్ నీకేం కావాలో కోరుకోయ్యా,
నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కోరుకోవాల్సిందే. ఎందుకంటే మహనీయులకు కోరికలేమీ ఉండవుగా. ఈయన నాకేముంటాయి కోరికలు అంటాడు. మనల్ని అడగి చూడాలి. అసలు రేపటిదాకా నాన్ స్టాప్గా చెప్తాం, తిండి నిద్ర కూడా అక్కర్లేదు, అన్నీ చెప్పేస్తాం మనమైతే. ఆయన నాకేమున్నాయి స్వామి, కోరికలే ఉంటాయి అని అన్నాడు బేలగా. నువ్వు కోరుకోవాల్సిందే అని అన్నాడు ఆయన. నేను మహా ఆనందపడిపోయాను, కోరుకోవాల్సిందే చెప్పాడట హనుమత్స్వామి. మహనీయుల కోరికలు ఎప్పుడు కూడా లోక కళ్యాణం కొరకు ఉంటాయి తప్ప తమకంటూ, తమ దేహం కోసం, తమ ఆనందం కోసం, తమ సుఖాల కోసం ఎప్పుడూ ఉండవు. కనుక తులసీదాస్ గారు చెప్పారు, ఈ స్తోత్రాన్ని ఎవరెవరైతే వింటారో, ఎవరెవరైతే పఠిస్తారో వాళ్ళందరికీ కూడా భూత ప్రేత పిశాచ రాక్షస ఆసురి దుర్గుణాలు ఏవైతే ఉంటాయో అవన్నీ వాళ్ళకి తొలగిపోవాలి. అటువంటి నా కాదు స్తోత్రం చెప్పిన నాకు కాదు, చదివిన వారికి విన్న వారికి అందరికీ కూడా అటువంటి ఫలాన్ని కలిగేలాగా, సకల విరోధములు తొలగిపోయేలాగా అనుగ్రహించు తండ్రి అని మనందరి గురించి ఆయన ప్రార్థన, ఆయన వరాన్ని అలా వాడుకున్నాడు. ఇంకంతే హనుమంతుడు ఇంకా ఆనందపడిపోయాడు. ఇది లోక కళ్యాణం కొరకు ఇది స్తోత్రం పఠింపబడుతుంది అని స్వామి ఆనందించి తదాస్తు అని దాన్ని అనుగ్రహించారు. కాబట్టి ఈవేళ ప్రత్యేకించి ఈవేళ ఇప్పటికి చదవకపోయినా మీరు ఇంటికి వెళ్ళాకైనా సరే 11 సార్లు ఈవేళ చదవండి. చాలా దివ్యమైనటువంటి ఫలితాన్ని మనం పొందగలుగుతాం. ఈరోజు ఉపవాసం చేయకూడదు, ఒక పూట భోజనం చేయాలి. యతులు సన్యాసాశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు ఉపవాసం చెయ్యాలి. ఇక ఆయన నవ వ్యాకరణాలు కూడా, సంస్కృతానికి 9 రకాల వ్యాకరణాలు ఉన్నాయండి. మన మిగిలిన అన్ని భాషలకి కూడా ఒక్కొక్క వ్యాకరణమే ఉంటుంది, సంస్కృతానికి 9 రకాల వ్యాకరణాలు ఉంటాయి. ఆ 9 రకాల వ్యాకరణాలు కూడా అవపోసన పట్టినటువంటి మహనీయుడు, అష్ట సిద్ధులు కలిగినటువంటి వాడనమాట. ఇలాగ అనేక రకాలైనటువంటి శక్తులు కలిగినటువంటి హనుమత్స్వామి యొక్క అనుగ్రహం ఈరోజు పరిపూర్ణంగా ఉంటుందన్నమాట. ఆయన ఇవ్వడానికే కూర్చుంటాడు ఈవేళ. కనుక చక్కగా భక్తి శ్రద్ధలతోటి ఏదైనా యూట్యూబ్లో పెట్టేసుకొని హనుమాన్ చాలీస పుస్తకం పట్టుకొని, ఒకవేళ రాని వాళ్ళకి అలాగైనా సరే చూసుకుంటూ చదవండి. పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టి ఆ శబ్దాన్ని వాళ్ళ చెవుల్లో పడేలాగా చేయండి. మీరు బిగ్గరగా చదవండి, ఊరికి మమ్మమ్మమ్మమ్మ అని అలా కాదు, పెద్దగా చదవాలి, చక్కగా స్పష్టంగా. తప్పులు పోయినా పర్వాలేదు, తప్పులు ఈసారికి పోయినా పర్వాలేదు, తర్వాత వచ్చిన వాళ్ళ దగ్గర నేర్చుకోండి. కానీ చదవడం మాత్రం మానకండి, ఆ పద్దు. కాబట్టి ఈవేళ నుంచి ఆ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. రేపటి నుంచి ఏం చేద్దాం? బ్రాహ్మీ ముహూర్తంలో శ్రీరామ జయ రామ జయ జయ రామ అనేటటువంటి మంత్రాన్ని పఠిద్దాం. ఇంకా ఈవేళ మనం హనుమత్ వైభవాన్ని కించిత్ మనం అనుసంధానం చేసుకున్నాం. ఇలాంటి ఒక పుణ్య సమయంలో స్వామి యొక్క గుణ వైభవాన్ని, అసలు ఎలా వచ్చింది హనుమాన్ చాలీస అనేటటువంటి ఒక విషయాన్ని ఇలా మీ అందరితో కలిపి పంచుకోవడం, ఇలా జరగడం మన శ్రీమాన్ రామారావు గారు, అలాగే ఆలయ కమిటీ సభ్యులు, ఇంకా ఎంతోమంది. ఎందుకంటే ఇంత పెద్ద పుణ్యకార్యం జరగాలంటే ఒకళ్ళతోటి కాదు. ఇవాళ చూడండి పాపం, కార్యక్రమం నిర్వహించే వాళ్ళకి ఎప్పుడు వినడం కుదరదు కదా. సత్యం చూడండి, గంట మోగి చెప్పారు, మోగించారు ఎవరు. అంటే మీరందరూ వినాలని ప్రేమకి, అసలు ప్రేమ వాళ్ళకు ఉంటుంది కానీ వినడం వాళ్ళకు కుదరదు. ఎందుకంటే ఇవన్నీ చేయాలి కదా, కార్య నిర్వహణ కదా. అయినా కూడా ఆనందపడతారు. ఎందుకు? మీరందరూ విన్నారే అని వాళ్ళకి ఆనందం అన్నమాట. కాబట్టి మాకెప్పుడు ఆనందం కలుగుతుందంటే, మీరు విన్నదాన్ని తిరిగి రేపటి నుండి ఆచరించండి. ఏ సమయమైనా సరే పొద్దున్న లేవగానే వీలైతే స్నానం చేయడం మహా ఉత్తమం. ఒకవేళ కాకపోయినా కూడా అలాగ కూర్చొని 10 నిమిషాలైనా కూడా చేసి మిగిలిన పనుల్లోకి వెళ్ళడం, అలాగే మీ అనుకూలతను బట్టి చేసుకొని స్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందండి. ఈ రంగురాళ్ళు, గింగురాళ్ళు, ఆ గ్రహాలు, ఈ గ్రహాలు అన్నీ అవతలకే. స్వామి నామాన్ని మించింది మరొక లేదు, మరొకటి లేదు. ఈరోజు మీరు ఉపదేశంగా పొందారు, తిరిగి రేపటి నుంచి మీరు సాధన చెయ్యాలి అని కోరుకుంటూ, హనుమంతుడు మీకు అటువంటి దృఢ చిత్తాన్ని మీకు అనుగ్రహించాలి అని మేము కోరుకుంటున్నాం. జై శ్రీకృష్ణ, జై బోలో హనుమానికి, జై బోలో పవనసుత హనుమానికి, జై బోలో శ్రీ
శ్రీ సీతారామచంద్ర భగవాన్.